బాలయ్య బాబు కెరీర్ లో ఈ సినిమా చాలా ఏళ్ళు యాద ఉంటది. బాలయ్య బాబు ఇప్పటివరకు ఎన్నో పాత్రలు చేశాడు. ఆయన చేయని పాత్ర లేదు, ఆయన చేయని సాహసం లేదు. ఫస్ట్ టైం బాలయ్య బాబు తన ఇమేజ్ని, ఎవరెస్ట్ శిఖరం లాంటి ఇమేజ్ ఉన్నా కూడా ప్రస్తుత సమాజానికి ఒక మంచి మెసేజ్ ఇవ్వాలని చెప్తూ ఒక అఖండ, ఒక వీరసింహారెడ్డి తర్వాత హ్యాట్రిక్ చిత్రంగా భగవంత్ కేసరి బ్లాక్ బాస్టర్ అయినందుకు నిజంగంటే మేము చాలా అభిమానులందరూ గర్వంగా ఉన్నాం. ఇంత గొప్ప చిత్రాన్ని అందించిన మా బాలయ్య బాబుకి అనిల్ రావుపూడి చూడడానికి క్లాస్గా ఉన్నా, తనలో తెలియని ఒక మాస్ని మా అభిమానుల కోసము, లేకపోతే తనలో ఉన్న నిజమైన మాస్ ఏది ఉందో తెలియదు, కానీ ఈరోజు అయితే మాకు ఒక అఖండాలో బోయపాటి సీన్ ఎలా అయితే అందించారో, ఒక వీరసింహారెడ్డిలో మల్లెని గోపించింది ఎలా అయితే మా బాలయ్య బాబుని చూపించారో, ఆ సీక్వెల్ని హ్యాట్రిక్ని మా అనిల్ రావుపూడి అన్న ఇలా ముగ్గురు కాంబినేషన్ కూడా చాలా ఏళ్ళు యాద ఉంటుంది. ఇట్లాగే మా బాలయ్య బాబుతో ముఖ్యంగా చెప్తున్నా, ప్రతి తండ్రి కూతుర్ని తీసుకొని వెళ్ళి చూడాల్సిన సినిమా. ఇలాంటి గొప్ప చిత్రం చాలా అరుదుగా వస్తుంది. ఆ రోజుల్లో అన్న నందమూరి తారక రామారావు ఇలాంటి గొప్ప చిత్రాలు చేశారు. ఈరోజు ప్రతి ఒక్కరూ కుటుంబ సమేతంగా చూస్తారు. కంటదడి పెట్టని ప్రేక్షకుడు లేడు. మహిళలు నీరాజనాలు పలికే గొప్ప చిత్రం. ఆ రోజుల్లో అన్నా చెల్లెల అనుబంధానికి ఒక ముద్దుల మామయ్య అయితే, అన్నాదమ్ముల అనుబంధానికి ఒక పెద్దన్నయ్య అయితే, ఈరోజు తల్లి కూతురు నా ఒక ప్రేమాభిమానాలకు అనురాగానికి భగవంత కేసరి శాశ్వతంగా అందరి గుండెల్లో యాది ఉంటుంది. జై బాలయ్య. ఒక కూతురు ఒక తండ్రి యొక్క వాళ్ళ ఇద్దరు యొక్క అనుబంధం అయితే ఎలా ఉంటుంది, ఒక ఆడ ఆవిడ ఏ విధ అయితే ఇప్పుడున్న పరిస్థితుల్లో మనం సెల్ఫ్ రెస్పెక్ట్గా కూడా మనం కూడా ఒక స్ట్రాంగ్గా ఉండాలని ఒక గొప్ప మెసేజ్ ఇచ్చిన చిత్రం ఈ భగవంత్ కేసరి. అలాగే గత చిత్రాల్లో అయితే ఏవైతే అభిమానులు కోరుకుంటున్నారో అవన్నీ ఖచ్చితంగా ఈ చిత్రంలో ఉండి కూడా ప్రతి ఒక్కరూ కన్నీటితో బయటకు వచ్చి ఒక మహిళలైతేనేమి, అలాగే పురుషులైతేనేమి ఈ సినిమా చూసిన వెంటనే ఖచ్చితంగా కన్నీళ్లు పెట్టుకొని బయటకు వస్తారు. అంత గొప్ప సినిమా ఈ సినిమా అందించిన ప్రేక్షకులందరూ, ఈ చిత్రాన్ని హ్యాట్రిక్ చేసిన అనిల్ రావుపూడి గారికి, అలాగే నందమూరి బాలకృష్ణ గారికి, అలాగే నిర్మాతలైన ఇద్దరు నిర్మాతలకి అందరికీ ప్రత్యేకమైన కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. భగవత్ కేసరి అది చెప్పడం కాదు, ప్రతి ఒక్కరూ కుటుంబ సభ్యులతో సహా వచ్చి చూడాల్సిన సినిమానన్నా ఏం చెప్పినా కూడా తక్కువే అవుతుంది. 100% సూపర్ డూపర్ ఇటు, కాకపోతే సెలబ్రేషన్స్ బాగా చేయాల్సింది. మేము ఇంకా కొంచెం బాధలో ఉన్నాం. చంద్రబాబు నాయుడు కూడా రేపు రిలీజ్ అయితే ఇంకా బాగుంటుందని అనుకుంటున్నాం. బాలయ్య అభిమానులుగా, చంద్రబాబు అభిమానులుగా కూడా మేము కొంచెం చింతిస్తున్నాము. తప్పకుండా సూపర్ డూపర్ హిట్ అయింది, కాకపోతే మరీ కూడా మేము దసరా ఆల్రెడీ వచ్చినా కూడా రేపు మరీ వచ్చిన తర్వాత మరొకరు చంద్రబాబు నాయుడు గారు బయటకు వచ్చిన తర్వాత చూసి అప్పుడు నిజమైన పండుగ చేసుకుంటాము. భగవంత్ కేసరి అభిమానుల దృష్టిలో ఎప్పుడు కూడా చాలా లేదుంటుంది. జై బాలయ్య, జై జై బాలయ్య. చాలా బాగా చేశారు, అంటే ఎక్కడే కానీ ఓవర్ యాక్షన్ లేకోకుండా ఈ సినిమాని చూపించడం, అంటే అనిల్ రావుపూడిని కొంచెం కామెడీగా చూసాం కానీ ఇంతగా మాసు కామెడీ అన్నీ కలిపి చేసిన ఒక అనిల్ రావుపూడినే చూసాము. బాలయ్య ఉండే లక్షణాలు, అనిల్ రావుపూడిలో ఉన్న కామెడీని రెండు కలిపి చూపించిన ఓ ఏకైక వ్యక్తి అనిల్ రావుపూడి. సూపర్. బాలకృష్ణ గారు మరొకసారి హ్యాట్రిక్ విజయాన్ని అందుకున్నారు నేలకొండ భగవంత కేసరిగా. ఈరోజున భగవంత కేసరి అద్భుత విజయాన్ని అందుకుంది. ఈ చిత్రంలో బాలకృష్ణ గారు రాజకీయ నాయకుల్లో కొంతమంది ప్రైవేటు వ్యక్తులతో బిజినెస్లో లొసుగులతో లొంగిపోయి ఈ రోజున రాష్ట్రాన్ని దేశాన్ని నాశనం చేస్తున్న తరుణంలో ఏ విధంగా అయితే రాష్ట్రాన్ని అదేవిధంగా ఒక తండ్రిగా కూతురుకు మనోధైర్యాన్ని నింపుతూ, అదేవిధంగా ఒక మహిళలు చిన్నపిల్లలు ఏ విధంగా ఉండాలో అద్భుతంగా మెసేజ్ను అందించిన బాలకృష్ణ గారికి, అలాగే ఈ రోజున కామెడీ మాత్రమే కాకుండా అద్భుతమైన కుటుంబ కథా చిత్రాన్ని అందించి, అదేవిధంగా బాలకృష్ణ గారిలోని అద్భుతమైన నటనా కౌశల్యాన్ని బయటకు తీసిన అనిల్ రావుపూడి గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఇప్పుడు వచ్చిన సినిమాల్లో ఎనర్జెటిక్గా మంచి సినిమా తీసినాడు బాలయ్య బాబు. బాలయ్య బాబుకి అయితే రియల్లీ హ్యాండ్స్ అప్. ఆడోళ్ళు అనేది పిల్లోళ్ళని ఎట్లా చిన్నప్పుడు పిల్లోళ్ళు స్కూల్కి పోయే పిల్లోళ్ళు ఎలా ఉండాలనేసి కానీ మంచి సీన్స్ ఉన్నాయి ఈ మూవీలో. సినిమా ఇస్ బాగుందండి, సినిమా అయితే అల్టిమేట్ బాగుంది. ఈ సినిమా చాలా బాగుంది. ఈ సినిమా చూశాక ఒక విషయం చెప్పాలనుకుంటున్నా, కొందరు కొడితే ఎక్స్రేలో కనపడుతుంది, కొందరు కొడితే స్కానింగ్లో కనపడుతుంది, బాలయ్య కొడితే హిస్టరీలో వినపడుతుంది. అది మాత్రమే చెప్పాలనుకుంటున్నా. హ్యాట్రిక్ విజయం సాధించిన బాలయ్యకి, బాలయ్య అభిమానులకి ధన్యవాదాలు. భగవంత్ కేసరి వచ్చేసి మహిళకు మంచి సందేశం ఇవ్వడం జరిగింది.
అదే మహిళలకు బాగా ఊపు వచ్చే మెసేజ్ అనేది ఇవ్వడం జరిగింది సొసైటీకి. మరి ఫ్యామిలీతో ప్రతి ఒక్కరూ చూడాల్సిన సినిమా ఇది కాబట్టి దసరాకి మంచి హిట్ హ్యాట్రిక్ మూవీ అనుకుంటున్నాం ఇది.